నాకు ఇష్టమైనవన్నీ చెప్పారు యు ఆర్ సెలెక్టెడ్ ఇలాంటి పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం నీకు జరిపించే అదృష్టం మాకు మాత్రమే దక్కింది జాబ్ ఇచ్చింది ఎవరో తెలుసా అమెరికాలో నా జాబ్ పోగొట్టి నన్ని పరిస్థితికి తీసుకొచ్చిన ఆ రోజు సంధ్యవదిన తమ్ముడు ఆ విజయ అన్నమాట అవునే అసలు మనకి తెలియకుండానే వాడికి ఉద్యోగం వచ్చేలా చేశాం వాడు అక్కడ ఎక్స్ట్రా ఏమైనా చేశాడా లేదే చాలా కూల్గా ఉన్నాడు నన్ను చూడగానే కోపంతో రగిలిపోతాడు అనుకున్నాను కానీ చాలా రిలాక్స్డ్గా మారిపోయాడు సరే సరే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు కింద అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్ళు కూల్ బేబీ వస్తున్నా ఏంటి అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ అనేది నాకేం అర్థం కావట్లేదు ఇంట్లోకి ఇక్కడున్నావేంటి రోజీ కూడా వచ్చింది పద బావా ఇంట్లో ఏదో సంథింగ్ జరుగుతుంది మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో చెప్పు బావా దాచటాలు దంచటాలు ఏమీ లేవు పద అమ్మమ్మ పిలుస్తోంది లేదు లేదు ఏదో జరుగుతుంది బావా పద బావా గుర్తుపట్టి కూడా సైలెంట్ గా ఉండిపోయాడు కానీ వాడికి మాత్రం నా మీద కోపం ఉంటుంది రేపు వాడు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చాడంటే మన గుట్టంతా రట్టు చేస్తాడు అది నాకు భయంగా ఉంది ఇంతకు ముందు నందినిని కూడా ఇక్కడే చూశారు అంటే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారన్నమాట అదేంటో నిన్ను చూసిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అందుకే వస్తున్నా వస్తున్నా రోజీ రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వే నువ్వా అబ్బా మనం ఇలా ఇరుక్కుపోయామంటే అది అర్థం కావట్లేదే రోజీ కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు రండమ్మా సరే పద వెళ్దాం రెడీ రోజీ ఇదిగో లోకి నువ్వు నీ మరదల పక్కన నిలబడు ఏంటమ్మా ఇద్దరూ ఏదో టెన్షన్ గా ఉన్నారేంటి అబ్బే ఏం లేదమ్మమ్మా మామూలుగానే ఉన్నాం రోజీ నిజానికి వీడి ముఖం టెన్షన్ గా ఉంది రోజీ అంటే భయపడుతున్నాడు కదా రోజీ కేక్ కట్ చేయమ్మా
కూడా ఇక్కడే ఉన్నావా? తమ్ముడు నాకు ఉద్యోగం వచ్చేలా చేసినందుకు చాలా థాంక్స్ అక్క. అయ్యయ్యో లేరా, ఇదిగో నీకు జాబ్ ఇచ్చింది మీ అక్క కాదు మా అమ్మమ్మ అజ్జి. చాలా థాంక్స్ నానమ్మ. ఇదిగో నీ జాబ్కి కారణం మేం కాదు మా రోజీ, తనకి థాంక్స్ చెప్పు. చాలా థ్యాంక్స్ రోజీ గారు. ఇట్స్ ఓకే విజయ్. హాయ్. హాయ్. వీళ్ళకి ముందే తెలుసా? తెలుసండి, యుఎస్ లో పరిచయం ఉంది. ఓ వెరీ గుడ్. వీడి కణించి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, లేకపోతే నా విషయం బయటపడే ప్రమాదం ఉంది. నని ఎందుకీ తనెవరో నాకు పరిచయం చేయలేదు? తను మన సంధ్య పెన్నిగారు వాళ్ళ అబ్బాయి. ఓ అలాగా. హాయ్, ఐఎమ్ లోకి. హాయ్ విజయ్. అవును రోజీ, తనకి పోస్ట్ ఎక్కడిచ్చావు? అది దార్జిలింగ్ లో పోస్టింగ్ ఇచ్చిందంట అజ్జీ, తను నాతో చెప్పింది. తమ్ముడు కంగ్రాట్స్ రా, అక్కడ బ్రాంచ్ చాలా బాగుంటుంది. ఓ అలాగా. ప్రేమించాలంటే ఒక అర్హత ఉండాలి, అది నీకు లేదు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ఏమే, ఈ టెన్షన్ మనకొద్దు కానీ మొత్తం అంతా చెప్పేస్తాను. చెప్పొద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. లేదు చెప్పిస్తాను, నువ్వు ఆగు. వద్దు ప్లీజ్, నువ్వు ఉండు. చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము చేసిన పనికి చెప్పొద్దు. ముందుగా మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాం. వద్దు, నువ్వు
ముంకు, అసలేం జరిగిందమ్మా? ఎందుకు క్షమాపణ చెప్తున్నావు? అమ్మమ్మ, మీరనుకుంటున్నట్టు నేను మీ మనవరాలు రోజీని కాదు, తనే మీ అసలు మనవరాలు రోజీ. నేను రోజీ ఫ్రెండ్ నందినిని. కూతురు అది ఒక్కరోజే కదా. తని ఒక్కరోజే మీ కూతురు కాదు, తిని మీ సొంత కూతురు. ఏంటమ్మా ఇది, మనం పొద్దుటి నుంచి లోకి నాట పట్టిస్తుంటే ఇప్పుడు మమ్మల్ని నాట పట్టిస్తావేంటి? లేదన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. నా అసలు పేరు నందిని, తన పేరు రోజీ. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. అవును, తను చెప్పే నిజం. ఈ అమ్మాయి పేరు నందిని, ఆ అమ్మాయి పేరు రోజీ. ఇద్దరు నాకు బాగా తెలుసు. ముగ్గురం ఒకే కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. రోజీ, అసలు ఏం జరిగిందమ్మా? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. మొత్తం చెప్పేస్తానమ్మమ్మా. అసలేం జరిగిందంటే, ఇది జరిగింది. ఇన్ని రోజులు జరిగిందంత అబద్ధమా? అంటే నా మనవరాలు రోజీ త్వరలో మాకు దూరం అవుతుందా? నా ముద్దుల మనవరాలు మనల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతుందా? ఇన్నాళ్ళు నేను నీ కోసమే బ్రతికాను, ఇప్పుడు నువ్వే వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతానమ్మా? నా మనవరాలకి అప్పుడే ఆయుష్ తీరిపోతుందా? భగవంతుడా, లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా మనవరాలు బ్రతికే ఉంటుంది, నాతోటే ఉంటుంది. అమ్మా రోజీ, ఈ వయసులో మాకి శిక్ష ఏంటమ్మా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను బ్రతకలేను, నేను బ్రతకలేను. తను పగిలి ఏదో పీడకలు కన్నట్టుందమ్మమ్మా, అందుకే అలా అరిచింది. మీరేం టెన్షన్ పడకండి, ఇది రోజీ విషయంలో అప్పుడప్పుడు మామూలే. నేను రోజీని ప్రేమిస్తున్న సంగతి అక్కకి చెప్పేస్తా. వద్దొద్దు, చెబితే ఇప్పుడే రోజీని అడిగేస్తుంది. వెంటనే నేను అమెరికాలో చేసిన బాగోతం అంతా రోజీ చెప్పేస్తుంది. నా గోయి నేనే తోకున్నవాన్నవుతాను. చెప్పను, అసలు నేను విజయం తెలిసినా కూడా రోజీ ఎందుకు సైలెంట్గా ఉంది? పైగా ఉద్యోగం ఇచ్చింది, ఇప్పుడు కూడా ఏం తెలియనట్టు బిహేవ్ చేస్తుందంటే రోజీ ఏదో ప్లాన్లో ఉంది. చూద్దాం, ముందు ఈ కోర్టులో పాగా వేశాక రోజీ సంగతి చూద్దాం. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను, బాయ్. గడిచిపోయింది. థ్యాంక్ గాడ్. సో రోజు ఒక రోజంతా తన ఒరిజినల్ క్యారెక్టర్లో ఉండి ఎంజాయ్ చేసిందన్నమాట. అవును సిద్ధు, ఈ విధంగా అది అందరితో చాలా హ్యాపీగా గడిపింది.
నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. పాపం రోజీ తన తీరని కోరికని ఇలా కొంతవరకు తీర్చుకుందన్నమాట. నందిని, తన మెడిసిన్ కరెక్ట్ వాడుతుంది కదా, అక్కడ తన గురించి కేర్ తీసుకోవాల్సింది నువ్వే. ఓకే నందిని, నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తాను. రోజీ జాగ్రత్త. ఓకే సిద్ధు, బాయ్. బాయ్. ఒక్కరోజే మీ కూతురు కాదు, తిని మీ సొంత కూతురు. నా అసలు పేరు నందిని, తన పేరు రోజీ. ఇది నిజం. ఏంటి రోజీ, ఏమైంది, అలా ఉన్నావేంటి? ఏం లేదు నందిని, నాకు మధ్యాహ్నం వచ్చిన డ్రీమ్ గురించి ఆలోచిస్తున్నాను. అబ్బా, ఇంకా దాన్ని తలుచుకుని బాధపడ్డవేంటి? బాధపడడం కాదు నందిని, భయమేస్తుంది. ఆ డ్రీమ్ నిజమైతే ఈ ఇంట్లో జరగడానికి నష్టం జరుగుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. రోజీ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. మన గురించి మనం చెప్పేదాకా ఎవరికీ తెలియదు. నువ్వు దాని గురించి మర్చిపో, ప్రశాంతంగా ఉండు. ఇందాక సిద్ధు కాల్ చేసి నీ హెల్త్ గురించి బాధపడుతూ మాట్లాడాడు. నిజానికి నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు కూడా బాగా చిక్కిపోయావు. ఏమే, మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నాను నందిని. అయినా ఆ ప్రయత్నాలన్నీ వేస్ట్ అని నాకు అర్థమైంది. నా బాడీలో వస్తున్న మార్పులు నాకు తెలుస్తున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నందిని. రోజీ, నిప్పు గుప్పెట్లో పెట్టుకుని దాచుకోగలమేమో, కానీ నిజాన్ని మాత్రం ఎక్కువ రోజులు గుండెల్లో దాచుకోలేం నందిని. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. అలా జరిగిందంటే మనం ఇంత చేసి కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఎవరైనా ఫ్రెండ్స్ ఒకరికొకరు బట్టలు మార్చుకుంటారు లేదా బుక్స్ మార్చుకుంటారు, అంతగా అనుకుంటే పేర్లు మార్చుకుంటారు. కానీ మనం మాత్రం పేర్లతో పాటు పర్మనెంట్గా మనుషులు మారిపోవాలి నందిని. అంటే? అంటే నువ్వు పర్మనెంట్గా ఇంట్లో రోజీగా ఉండిపోవాలి, నేను నందినిగానే చనిపోవాలి. రోజీ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమైంది కాబట్టి ఆలోచించి చెప్తున్నాను. చూడు నందిని, ఇన్నాళ్ళు మనం అనాథలుగా ఉండడం వల్ల ఫ్యామిలీ గొప్పతనం ఏంటో తెలియలేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు వచ్చింది. అందరితో కలిసి చాలా సంతోషంగా ఉన్నావు. నీ సంతోషం ఇలా జీవితాంతం ఉండిపోవాలి. నా కోసం ఏ ఫ్రెండ్ చేయని త్యాగం చేసి నా ప్లేస్లో ఇక్కడికి వచ్చావు. అందుకే నేను కూడా నీ లైఫ్ అంతా సంతోషంగా ఉండడం కోసం నా ప్లేస్ని త్యాగం చేసి నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నీకు రోజుకి పెళ్లి చేసేస్తాం.